శ్రోతలందరికీ నా నమస్కారం. ఈరోజు ఈనాడు దినపత్రికలోని అంతర్యామి శీర్షిక క్రింద ప్రచురితమైన హృదయ సౌందర్యం అనే మంచి విషయం యొక్క ప్రస్తావనతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఈ వ్యాసాన్ని రచించినది శ్రీ రావులపాటి వెంకట రామారావు గారు. అందరినీ ఆకర్షించే గొప్ప అందాన్ని సౌందర్యంగా వర్ణిస్తారు. రూపలావణ్యం సుకుమారం కలగలిపి ఉండే ఆహ్లాదకరమైన లక్షణం సౌందర్యం. సహజంగా అందరూ అందమైన రూపాలకే ప్రాధాన్యం ఇస్తారు. కనిపించే ప్రకృతి సమస్తం భగవంతుడి సౌందర్య సృష్టికి ప్రతిరూపం. మన మనసులోని ఉద్వేగాల తేడాతో అది ఇది బాగాలేదు అనిపిస్తాయి, కానీ సృష్టిలోని ప్రతిదీ అందమైనదే. మనసారా ఆహ్లాదంగా వీక్షించగలిగితే సర్వం భగవన్ మయమే. ప్రతి తల్లి అన్నం తినకుండా మారాన్ చేసే తన బిడ్డకు అందమైన చందమామను చూపిస్తుంది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అంటూ కొసరి కొసరి తినిపించే ప్రతి ముద్ద అన్నమయ్య కీర్తనా సౌందర్య రాశిలో భాగం. జో అచ్యుతానంద జోజో ముకుంద అనే లాలిపాట సౌందర్యానికి నిద్రాదేవి వశం కాకుండా ఉంటుందా? అందమైన యదునందనుడికి గంధం పూయరుగా తిలకం దిద్దరుగా అని త్యాగరాజు తన కృతినే ఒక సౌందర్య సాధనంగా మలచి రూపలావణ్యాన్ని తీర్చిదిద్దాడు. కవులు, వాగ్గేయకారులు, రచయితలు, శిల్ప చిత్ర కళాకారులు అందరూ సౌందర్య ఆరాధకులే. సౌందర్యాన్ని దైవదత్తం గావించింది జగద్గురు ఆదిశంకరుల వారి సౌందర్య లహరి స్తోత్రం. అమ్మవారి దివ్య సౌందర్యం ఆర్తి భక్తిదాయకమై అలరించింది. బీజాక్షరాలతో నిండి ఉపాసన విధానమైంది. శ్రీ లలితాసుందరి లాలిత్యం, మహాలావణ్య సౌందర్యం కలగలిసి భక్తి సామ్రాజ్యంలో సౌందర్య లహరి స్తోత్రం ఘనకీర్తి గాంచింది. బాహ్య సౌందర్యం కొందరినే ఆకర్షిస్తుంది, కానీ అంత సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస హృదయ సౌందర్యానికి పంచరత్నాలు. పెదవులపై పూసే చిరునవ్వుల సౌందర్యం ఎదుటివారిని సమ్మోహనపరుస్తుంది. మాటకు ప్రాణం సత్యం అని సుమతి శతకారుడు అనుద్వేగకరం వాక్యమని గీతాచార్యుడు పేర్కొన్నారు. పిలుపులో ఆత్మీయత అనురాగం ముట్టిపడాలి. ప్రియ భాషణం ఎదుటివారిని సమ్మోహనపరుస్తుంది. మధురానగరిలో కంసుడి దగ్గరకు వెళ్తున్న శ్రీకృష్ణ బలరాములకు పూలదండలతో ఎదురు వచ్చింది కూబ్జ. కోరగానే పూలదండలతో ఇద్దరిని అలంకరించింది. ఆమె చాలా పొట్టి, అనాకారి, అష్టావక్ర. ఆమె అంత సౌందర్యానికి సంతోషించి సుందరి అని పిలిచాడు. ఆమె పాదం మీద తన పాదం పెట్టి గడ్డం కింద చేతితో పట్టుకుని పైకి లేపాడు. ఆమె అద్భుతమైన సౌందర్యవతిగా మారింది. భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు, అంత సౌందర్యాన్ని చూసి అనుగ్రహించే సర్వజ్ఞుడు హృదయవాసి. కనిపించే రూపసోయం కన్నా లోపల వెలుగులు విరజమ్మే హృదయ సౌందర్యం మిన్న. విన్నారుగా ఈ హృదయ సౌందర్యం అనే మంచి విషయం యొక్క ప్రస్తావనను. మరో మంచి విషయం గురించి ముచ్చటతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.